हाई फ्रेंड्स वेलकम टू तेलुगु कंस्ट्रक्शन रिकॉर्ड्स मैं वीडियो मॉडर्न किचन प्लेटफॉर्म गुरिंचि तेलुसुकुंदाम किचन प्लेटफॉर्म एंत हाइट उंडाली अदे विधंगा सिंक एंत साइज उंडाली स्टव की मन की साइज अनेदि एंत उंडाली मॉडर्न स्टव की अदे विधंगा मनं तेलुसुकोवाली फस्ट वच्चेसि मनं किचन प्लेटफॉर्म मार्किंग चेसेटप्पुडु गड़प किंद नुंचि मार्किंग अनेदि तीसुकोवालमट इक्कड एप्पुडैना गानी मनं मेन डोर दग्गर उंटे मेन डोर पक्क किचन प्लेटफॉर्म पक्के डोर उंटे डोर कानिंचि गड़प किंद नुंचि 31 పెట్టుకోవాలి ఈ విధంగా 31 అడుగు భాగం కిచెన్ ప్లాట్‌ఫామ్ రావాలి దాని పైకి 1.5 ప్లాట్‌ఫామ్ అనేది రావాలన్నమాట మనకి ఏ గ్యాస్ అయినా గానీ మనకి వచ్చేసి గ్యాస్ సిలిండర్ వచ్చేసి మనకి 25 ఇంచుల గ్యాస్ సిలిండర్ ఉంటది మనకి 31 పెట్టుకుంటే దాని స్కటింగ్ బండల భాగంగా మనకి 2 ఇంచుల గ్యాప్ ఉంటదన్నమాట నెక్స్ట్ వచ్చేసి దిమ్ములు కొంచెం దూరదూరంగా ఇచ్చుకోవడం బెస్ట్ ఎందుకంటే లాకర్ చేపించుకునేప్పుడు కబోర్డ్స్ లో లాకర్ చేపించుకునేప్పుడు కొంచెం బాగుంటది ఫ్రీగా ఏ విధంగా చేసుకున్నాక మోస కట్టుకోవాలి మొత్తం మోసక సీకులు అనేది ఈ కట్టిన తర్వాత సీకులు అనేది కొంచెం దగ్గర దగ్గరగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ కటింగ్ చేసేది మనకి మోడర్న్ ది స్టవ్ కోసం నేను కటింగ్ చేస్తున్నాను దీన్ని అంటే ఇక్కడ మనకి కంకర మాలు రాదు ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది సీకులు కట్టేసినాం ఇప్పుడు కంకర మాలు ఎలా పోయాలో చూద్దాం కంకర మాలు చేసి మనకి సీకు మనకి బాగా మెత్తగా ఉండేట్టుగా కంకర మాలు చూసుకోవాలి ఇక మనకి దేనికైనా కానీ కవరింగ్ చాలా ముఖ్యం అన్నమాట మనకి కంకరకి ఈ విధంగా సీకుల కింద కూడా కంకర మాల్ అనేది ఎలర్ట్గా చూసుకోవాలి కిచెన్ ప్లాట్ఫామ్ ఎప్పుడైనా కానీ చాలామంది మాలు తుపాస్తుంటారు ఈ విధంగా మాలు తుపయడం వల్ల కొన్ని రోజులకి అనేది వేడికి అనేది పగిలిపోతుంది మాలు కాకుండా కంకరతో వేయడం మంచిది అన్నమాట మనకి కిచెన్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే ఇది మొత్తం తీసేస్తున్నాను ఈ మొత్తం ఇటుకలన్నీ తీసేసినాక మనం మీకు చెప్తాను ఇది ఎంత సైజ్ వస్తుందో ఇదొచ్చేసి మనకి షింక్ది ఈ షింక్ సైజ్ వచ్చేసి మనకి ఈ షింక్ది షింక్ సైజ్ వచ్చేసి మనకి 22 ఇంచులు ప్లస్ ఇటు 18 ఇంచులు ఉందన్నమాట షింక్ సైజ్ వచ్చి మనకి ప్లాట్ఫామ్ అనేది 2 ఫీట్లు పోసుకోవాలి దీనికి మన మోడల్ కొంచెం ప్లాట్ఫామ్ కావాలంటే మాక్సిమం మనకి 20 ఇంచులు పోస్తాము అదేవిధంగా ఈ పెద్దది కావాలనుకుంటే 24 ఇంచులు పోసుకోవాలి ప్లాట్ఫామ్ అనేది ఇంకా దీనికి స్టవ్కి వచ్చేసి మనకి స్టవ్ వచ్చేసి 27 ఇంచులు ఇట్లా వెడల్పు ఉన్నది ఇట్లా ముందుకు అనేది 19 ఇంచులు ఉంది అన్నమాట స్టవ్ మోడల్ స్టవ్కి ఇది ఇదొచ్చేసి మనకి గ్రానైట్ అనేది గ్రానైట్ లెవెల్ స్టవ్ బిగి ఫిట్ చేస్తారు దీన్ని ఈ విధంగా మనం మోడల్ కిచెన్ ప్లాట్ఫామ్ రెడీ చేసుకోవచ్చు దీనికి మనకి అయ్యే కాస్ట్ కూడా ఏముండదు ఎక్కువ మనకి దేనికైనా కానీ మనం ప్లాట్ఫామ్ అనేది కిచెన్ ప్లాట్ఫామ్కి మనకి సిమెంట్తో పోసుకున్న తర్వాత మనకి ఏదైనా వేసుకొని చేసుకోవాలి డైరెక్ట్ మనం వుడ్ వర్క్లోనే కాకుండా వుడ్ వర్క్లో ప్లాట్ఫామ్ బిగించుకోవడం వల్ల కుండలకు అనేది ఖరాబ్ అయిపోతుంది అన్నమాట మనకి సిమెంట్తో ప్లాట్ఫామ్ పోసిన తర్వాతే ఏదైనా చేసుకోవడం మంచిది